నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం ఆశ్వేజ శుద్ధ నవమి మహానవమి అని కూడా అంటుంటాం మరి ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా మనకు దర్శనం ఇస్తారు మహిషాసుర మర్దిని అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చే స్తోత్రం ఐ గిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే ఇలా పాడుతూ ఉంటే నిజంగా ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫీలింగ్ని అనుభవించే ఉంటారు కదా మరి మహానవమి సందర్భంగా అమ్మవారిని మనసారా ప్రార్థించుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడానికి మరి మన ముందున్నారు దీపమాల గారు మరి ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యాలు మనం నైవేద్యంగా పెట్టబోతున్నామో ఆవిడ మాటలోనే విని తెలుసుకుందాం దీపమాల గారు నమస్కారం అండి నమస్కారం అండి సో ఈరోజు మహానవమి ఏ రోజు ఎలా ఉన్నా కూడా ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా మహానవమి మాత్రం ఖచ్చితంగా చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదా అయితే మూడు రోజులు సప్తమి నుంచి దశమి వరకు చేసుకుంటారు అది కుదరకపోతే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మహానవమి రోజు చేసుకుంటూ ఉంటారు సో మనం కూడా చక్కగా అమ్మవారిని ప్రార్థించేసుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఈరోజు మరి మీరేం పరిచయం చేయబోతున్నారో తెలిస్తే చక్కగా వండుకుని నైవేద్యం పెట్టేసుకుందాం ఇప్పుడైతే సొరకాయ వడలు చేద్దాము సొరకాయ వడలు ఓకే తప్పకుండా మరి అయితే సో ఇప్పుడు మనం సొరకాయ వడలు తయారు చేసుకోబోతున్నాం మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి చక్కగా సొరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పిండేసుకోవాలి కదండి ఇది సరే మరి స్టార్ట్ చేద్దామండి ఆయిల్కి ఇది వేడి అవుతూ ఉంటుంది ఈ లోపల ఏం చేయాలో మీరు నాకు చెప్తూ ఉండండి డైరెక్షన్ ఇస్తూ ఉండండి శనగపిండి తర్వాత ఏం వేసుకోవాలి బియ్యపిండి సొరకాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి కారం కొద్దిగా కారం ఉప్పు దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా నువ్వులు జీలకర్ర కొంచెం గరం మసాలా కొద్ది గరం మసాలా పొడి కొత్తిమీర కొంచెం ఇంగువ కొద్దిగా ఇంగువ వామ కొద్దిగా వామ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు వామ ఉంటేనే మనకు బాగుంటుంది కదా ఓకే కొంచెం నిమ్మరసం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి మామూలుగా నీళ్లు మనకి తక్కువే పడతాయి అనుకుంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫంక్షన్ వచ్చినా కూడా పెద్ద ఫ్యామిలీ కదా మీది అవునండి అందరూ కలుస్తూ ఉంటారా అవునండి స్పెషల్స్ ఏం చేస్తారు ముఖ్యంగా మనకి ఒకేసారి కంటిన్యూస్గా 9 రోజుల పాటు మనం చక్కగా నవరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఆ టైంలో మీరు ఈ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు పిండి వంటలు బాగా చేస్తాము అమ్మవాళ్ళ వైపు అయితే చెక్కలు అవన్నీ మురుకులు అవన్నీ బాగా చేస్తారు ఇక్కడేమో పులిహోర మా ఆంధ్ర వైపు వస్తే పులిహోర బొబ్బట్లు మా ఆంధ్ర అనుకోండి మాది కూడా ఆంధ్రనే మా వదిన చాలా చక్కగా బొబ్బట్లు చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి నీతితో చేస్తుంది సూపర్ వస్తుంది ఇటు అత్తగారి ఇంటికి వెళ్ళినా అమ్మగారి ఇంటికి వెళ్ళినా సపరేట్ ఈ ట్రెడిషన్కి ఈ ట్రెడిషన్ ఆ ట్రెడిషన్కి ఆ ట్రెడిషన్ మీరు ఎంత అంటే మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ముగ్గురు మీరు నలుగురు తమ్ముడితో కలిసి ఓకే వాళ్ళు ముగ్గురు ఇద్దరు మిగతా ఇద్దరు అబ్బాయిలా అమ్మాయిలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే మీకు ఆడపడుచు ఉందన్నమాట ఆడపడుచు అంటే అర్ధమొగుడు అంటారు కదా సో మరి మీకు ఎప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించలేదు తనకి మొక్కలన్నా చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ చాలా ఇంట్రెస్ట్ తనకి తన నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు పెంచుకుంటున్నాను ఓ అవునా
కోపంగా ఉంటారా? లేదండి, శాంతమూర్తి. చాలా శాంతమూర్తి. మీరు? నేను అసలు అనిపించని సింహం ఉన్న టోన్ కూడా చూసారు కదండి, చాలా సన్నగా. ఇలాంటి వాళ్ళేనండి, అమ్మో కనిపించరు. అడగచ్చు మా వాళ్ళని. అవునా? చాలా సాఫ్ట్ అయితే. చాలా సాఫ్ట్ అండి. ఈ రోజులు ఎక్కువ సాఫ్ట్ ఉండకూడదండి. ఉండకూడదు కానీ ఏం చేస్తాం, ఇన్ని నెలలైపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మీకు అసలు కోపం రాదే? మరి వస్తుంది కానీ మనం ఎలా ఎక్కడ చూపించాలి అక్కడే చూపించాలి. అందరి దగ్గర చూపిస్తే బాగుంటుందిగా. ఎవరి దగ్గర ఎవరి మీద చూపిస్తారు? మరి మగుడు ఉన్నాడుగా. ఓకే, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంత ఫాస్ట్గా చేస్తారు కదా. ఇలా వడలు ఇచ్చిన తడి తాకొచ్చు, అప్పుడు ఇలా వదిలేయడానికి ఈజీగా ఉంటుంది. వేసేసుకుందామా? నూనె దగ్గర చాలా జాగ్రత్తగా. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అండి. మీకు ఏమన్నా అయినాయి ఎక్స్పీరియన్స్లు? చిన్నప్పుడు అంటే చాలా చిన్నగా లేదండి. ఫస్ట్ టైం చేసినప్పుడు అవుతాయి కదండి. అవుతాయి. ఫస్ట్ చేసిన వంట ఫెయిల్ అయిన వంట ఏమైనా గుర్తుందా మీకు? తొందరగానే ఎర్లీ మ్యారేజ్ చేసుకున్నారు కదా. నేను సాంబార్ బాగా చాలా చక్కగా పెడతాను. ఇంకా ఫ్రైస్ బాగా చేస్తాను ఇంట్లో. అవునా? మీ పర్సనాలిటీకి చక్కగా ఎన్ని ఫ్రైస్ తిన్నా, ఎంత ఆయిల్ తిన్నా, ఎన్ని డీప్ ఫ్రైస్ తిన్నా కూడా ఏం కాదు కదండి. అలా అనుకుంటారు కానీ మీ డైట్ చేస్తారా? నేనేం డైట్ చేయనండి. ఓకే, దీప బాలగారు రెడీ అయిపోయినట్టే కదా. రెడీ అయ్యింది వచ్చింది కదా. కలర్ కూడా బ్రౌన్ గా చక్కగా. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి సొరకాయ వడలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొరకాయ వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, సొరకాయ తురుము 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సొరకాయ వడలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఇంగువ, వాము, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. చేతికి నూనె రాసుకుని ఈ పిండిని వడల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ వడలు రెడీ. తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం. మీ చేతులతోటి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఓకే, మరి ఒక వంట చక్కగా ఒక నైవేద్యం పెట్టేసా అమ్మవారికి. మరి రెండో నైవేద్యం ఏం పరిచయం చేయబోతున్నారు? పైనాపిల్ సగ్గు బియ్యం పాయసం. పైనాపిల్తో మనం చక్కగా పాయసం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, పుల్ల పుల్లగా తీతీగా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఓకే, మరి అయితే మనం నేర్చేసుకుంటామండి మీ దగ్గర. ఇప్పుడు మనం పైనాపిల్ సగ్గు బియ్యం పాయసం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే స్టార్ట్ చేద్దాం. పైనాపిల్ పల్ప్ గుజ్జు అయితే ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకోవాలి. అండ్ దీంతో పాటు చిన్న చిన్న పైనాపిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేద్దాం. మరైతే
ముందుగా ఏం చేయబోతున్నాం మనము డ్రై ఫ్రూట్స్ వేయం చేసుకుందాం ఫస్ట్ తీసేండి ఓకే సార్ వెళ్ళి ముందుగా సగ్గు బియ్యం వేసేస్తున్నాం అలాగే నీళ్ళు ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మనకి పిస్తా బాదం చీడిపప్పు దీపమాల గారు మీ పేర్లు చాలా బాగున్నాయి మీ అమ్మగారు నాన్నగారు ఇద్దరిలో ఎవరి ఎవరు పెట్టారో కానీ ఎవరి ఐడియానో కానీ నా పేరు ఫస్ట్ దీపిక అండింది తర్వాత అక్క పేరు హిమబాల హిమబాల గా రైమింగ్ గా ఉండాలని దీపమాల పెట్టారు ఆహా ఓకే మీరు ఇంతకీ మీ నెంబర్ ఎంత ముగ్గురులో నేను సెకండ్ అండి మీ సెకండ్ ఓకే మరి థర్డ్ థర్డ్ చెల్లి పేరు జలజ జలజ ఓకే జలజ ఇక్కడ మీకు రైమింగ్ మిస్ అయ్యిందే రైమింగ్ మిస్ అయ్యింది పేరు యూనిక్ గా ఉంటుంది జలజ అంటే అవును అది బాగుంది మీ దీపమాల కూడా బాగుంది అక్క పేరు హిమబాల హిమబాల చాలా బాగా పెట్టారు ఎవరదంటారు ఇంట్రెస్ట్ నాన్నగారేనా ఓకే ఏం చేస్తూ ఉంటారండి ఏం చేసి ఉండేవారు ఇప్పుడైతే రిటైర్ అయిపోయి ఉంటారు ఏం చేసినా కూడా రిటైర్ అయిపోయారు నాన్నగారు హెడ్ క్లర్క్ అండి ఓకే అమ్మ అమ్మ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఓకే ఇవి తీసేసుకుందాం మనం ఇందులోనే మనము పైనాపిల్ వేయించేసుకున్నావా పైనాపిల్ గుజ్జు కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి కొంచెం టిక్కగా అవుతుంది ఆహా దగ్గర పడాలన్నమాట బాగా అప్పుడుదాకా కలుపుతూ ఉండాలా మనం ఇలా టిక్ అవ్వకుండా ప్యాన్ కేక్ కలుపుతూ అందుకే నెయ్యి ఎక్కువ వాడాలన్నమాట అంటే స్వీట్స్ ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంది మీరు తక్కువ తింటా ఉన్నారు కదా స్వీట్స్ మా వారు ఉన్నారు కదా స్వీట్స్ అంటే తనకి ఇష్టం ఆయన గురించి చేస్తూ ఉంటారు చెయ్యాలి మీ పిల్లలు ఇద్దరు కూడా తక్కువే తక్కువే ఇప్పుడు షుగర్ వేసుకుందామా షుగర్ కూడా కొంచెం చిక్కతనం వచ్చేస్తుంది పైనాపిల్ లో కూడా స్వీట్నెస్ ఉంటుంది ఉంటుంది కొంచెం తక్కువగా వేసి స్వీట్ ఎవరెవరికి ఎలా ఇష్టం ఉంటే అలా కొంచెం ఎక్కువ తక్కువ పైనాపిల్ ఆల్రెడీ స్వీట్ గా కొంచెం తీపిగా పులుపులుగా ఉంటుంది అవును పెళ్ళైన కొత్తలో మీకు కంప్లీట్ గా ఆంధ్ర తెలంగాణ కదా మీది అవునండి మరి ఆంధ్ర వాళ్ళ పద్ధతులకి తొందరగానే అలవాటు పడ్డారా అందరూ మీకు ఆడబడుచుంది నేర్చుకున్నాను నేర్చుకోవాలి కదా మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటే మనం కూడా మన పిల్లలకి నేర్పించవచ్చు రెండు తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు రెండు వేరు వేరు అయిపోయినా మనం అంతా ఒకటే బాగా కరిగిపోయిన దగ్గరకు వచ్చేసింది మనం ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం చాలు కదండి ఒక్క చేసుకుందాం ఇప్పుడు పైనాపిల్ ముక్కలు కలిపేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటాయి కలర్ వచ్చాక ఎంత బాగుంది కలర్ మన ఇష్టం ఆప్షనల్ ఇది ఆప్షనల్ కంప్లీట్ గా కానీ స్వీట్స్ అన్న తర్వాత కలర్ఫుల్ గా ఉంటే మనకి ఇప్పుడు ఆర్గానిక్ కూడా దొరుకుతున్నాయి ఓకే ఇక్కడ అయిపోయింది సగ్గు బియ్యం కూడా ఉడికిపోయినట్టేనా ఇప్పుడు తీసి ఇందులో వేసేస్తారా సగ్గు బియ్యము పైనాపిల్ రెండు చక్కగా ఫుడ్ కలర్ లో దీపమాల గారు అన్ని ఉడుకుతుంది మనకు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం వీటిలో అది ఉంటేనే చాలా టేస్టీ గుమగుమలాడుతుంది ఒక స్పూన్ ఇస్తారా యాలకుల పొడి వేసేసుకున్నాం
స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కదా ఆఫ్ చేసుకొని పాలు ఎప్పుడు వేయాలి కొంచెం చల్లారాక పాలు యాడ్ చేసుకుందాం ఓకే లేకపోతే పాలు విరిగిపోతాయి ఆ మామూలుగా బెల్లం వేస్తే మాత్రం విరిగిపోతాయి పంచదార కూడా విరిగిపోతాయా దీనికి కొంచెం ఒక టింజీనెస్ ఉంటుంది కదా పైనాపిల్ కి దానివల్ల ఓకే సరే ఇప్పుడు వేసేసుకుందామా స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అప్పుడే పాలు వేసుకోవాలి ఓకే సో మొత్తం అంతా కలిసిపోయింది కదా మనకి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం దీని మూత పెట్టేసండి పైరన్స్ చక్కగా డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్ని బాగుంటాయి అమ్మవారికి నైవేద్యంగా పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం ఒక కప్పు పైనాపిల్ పేస్ట్ ఒక కప్పు పైనాపిల్ ముక్కలు ఒక కప్పు పంచదార ఒక కప్పు ఫుడ్ కలర్ ఒక టేబుల్ స్పూన్ పాలు ఒక కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నానబెట్టిన సగ్గుబియ్యం నీళ్లు పోసి ఉడికించుకోవాలి మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో పైనాపిల్ పేస్ట్ కొద్దిగా నెయ్యి వేసి బాగా మగ్గించుకోవాలి తర్వాత పంచదార వేసి కరిగించుకోవాలి అందులో కొద్దిగా ఫుడ్ కలర్ పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసి ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదండి మరి ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారికి నైవేద్యం పెడదాం ఇది మంగళ మాంగళ్యే శివే సర్వాత సాధితే శరణ్యే అంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మీరు కూడా తీసుకోండి హ్యాపీ సొరకాయ వడలు పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం నైవేద్యం సమర్పయామి అమ్మవారి నైవేద్యాన్ని ఇప్పుడు మనం ప్రసాదంగా స్వీకరిద్దాం ఫస్ట్ దేంతో ప్రారంభిద్దాం మీతో ప్రారంభిద్దాం మీకు హాట్ ఇష్టం కదా సరే స్వీట్ తోటి ప్రారంభిద్దాం పైనాపిల్ ఫ్లేవర్ పుల్ల పుల్లగా తీ తీగా చాలా బాగుందండి కరెక్ట్ గా సరిపోయింది బాగా కుదిరింది కదా కరెక్ట్ గా సరిపోయింది అమ్మవారి పేరు చెప్పి ఏం చేసినా కూడా బ్రహ్మాండంగా కుదురుతాయి సో ఇప్పుడు సొరకాయ వడలు తీసుకోండి బాగున్నాయి కమ్మగా ఉన్నాయి సాఫ్ట్గా ఉంది అండ్ సొరకాయ ఉంది కదా మనకి వాటర్ ఎక్కువ పడలేదు ఆ సొరకాయలో ఉన్న వాటర్ తోటే చక్కగా చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా చాలా బాగుంది ఈజీ చాలా ఈజీ కూడా నిజంగా సో రెండు నైవేద్యాలు కూడా చాలా ఈజీగా మాకు పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చూసారు కదండి మరి అమ్మవారికి నైవేద్యంగా దీపమాల గారు మనకి పరిచయం చేసిన రెండు నైవేద్యాలు చాలా చాలా బాగున్నాయండి
సొరకాయ వడలు అలాగే పైనాపిల్ సగ్గుబియ్యం పాయసం రెండు తప్పకుండా మీరు ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇది ఇవాల్టి మహానవమి ప్రత్యేక నైవేద్యాలు రేపు విజయదశమి సందర్భంగా మీ ముందుకు ప్రత్యేకంగా మేము వస్తాం అంతవరకు సెలవు నమస్తే